ఈరోజు హైడ్రా అధికారులు బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిజ్ చేస్తున్నారు. నేను హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డిమాలిజ్ చేస్తారు? వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు, మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది? ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు, ఇది హైడ్రామా నడుస్తుంది. పేదోళ్ళది ఇల్లులు పొలగొట్టడానికి ఈ మిడిగా వీళ్ళ దగ్గర జేసీపీలు, పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది. మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పొలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి, ఎంఐఎంఓలకి? లేక అక్బరుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట చెప్తున్నా, మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని ఇలా మీరు యాక్టివ్ చేసినారు, దానికి ప్రత్యేకంగా ఒక కమిషనర్ని అపాయింట్ చేసినారు, ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి, చెరువుల్ని కాపాడాలని ఒక కమిటీ డిసిషన్ తీసుకున్నారు, కానీ ఎప్పటి వరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలిష్ చేయరు అప్పటి వరకు మీరు ఫెయిల్ అనుకోండి, అప్పటి వరకు మీ ఫెయిల్. ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలిష్ చేస్తారు కదా, మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు. నేను ఓపెన్ చెప్తున్నా, మీరు తెలంగాణకి హీరో అవుతారు. ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఈ ఓవైసీ బ్రదర్స్కి కుమ్ముకైపోయినారు, ఈ ఓవైసీ బ్రదర్స్కి భయపడి పనిచేసినారు. అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు. చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ, వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి, ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్ ఒక టీం తయారు చేసి వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, మీరైతే హైడ్రా కమిషనర్ నుంచి ఒక నోటీస్ అయితే పంపిస్తున్నారు, కానీ డిమాలిష్ ఏ రోజు చేస్తారు తెలంగాణ ప్రజలు డేట్ అడుగుతున్నారు, ఆ డేట్ చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను.